Hi everyone, welcome to Harsha Trainings. Meeru ganaka SI Constable udyogaliki prepare avutunnatlayite Harsha Trainings nundi prati roju okay so meeru aptitude reasoning nundi arithmetic reasoning nundi manchi score chese vidhanga prati roju vatiki sambandhina videos ani meeku forward chestu untanandi okay so meeku ganaka online offline coaching kavalante ikkada akkanda kanipistunna scroll avutuna number ki call cheyandi. Okay, so meeku details ani clear ga explain chestamandi. Ee video lo coding and decoding concept gurinchi clear ga explain chestanu. Meeru ganaka Andhra Pradesh SI Constable ki prepare avutunnatlayite so meeru ganaka SI Constable udyoganiki prepare avutunnatlayite so ee videos ani meeku chaala helpful avutayandi. Arithmetic mariyu reasoning nundi main important topics a topics prepare ayite mere ekku score cheyagalaru. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశానండి. ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియోలో మీరు ఏ కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయగలమో ఆ టాపిక్స్ అన్ని మీకు వీడియో ద్వారా ప్రతి ఒక్క చాప్టర్ని క్లియర్గా బేసిక్ లెవెల్ నుండి హై లెవెల్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. ఓకే సో రీజనింగ్లో ఫస్ట్ కాన్సెప్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్. సో మీరు కనుక కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ కానీ ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీగా సో 3 to 5 మార్క్స్ గెయిన్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయండి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెయిన్స్ ఎగ్జామ్ అండి. మనం మెయిన్స్ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతున్నాం ఇక్కడ. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ గురించి ఆలోచించొద్దండి. ఎందుకంటే మన మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే సేమ్ సిలబస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ లెవెల్ అనేది కొంచెం మెయిన్స్ కన్నా తక్కువగా ఉంటుందండి. సో అందుకోసం నేను చెప్తాను డైరెక్ట్గా మనం మెయిన్స్ ఎగ్జామ్కే ప్రిపేర్ అవ్వాలండి. మెయిన్స్ ఎగ్జామ్లో కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ నుండి డెఫినెట్లీగా అండి అట్లీస్ట్ 2 to 3 questions వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దట్స్ వై వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనం ప్రాపర్గా ఉండాలి అంటే టాపిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ అని మనకు తెలిసి ఉండాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆల్ఫాబెట్స్ అని ప్రాపర్గా ఉండాలండి. సో ఆల్ఫాబెట్స్ అని ప్రాపర్గా ఉంటేనే కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకే సో ఆల్రెడీ అందరికి తెలిసిందేనండి. తెలిసినా సరే ఒకసారి చెప్తాను ఇక్కడ. ఓకే సో ఆల్ఫాబెట్స్ టోటల్ 26 ఉంటాయండి. మనకి ఈ 26 లెటర్స్ని మనం సో 13 లెటర్స్గా డివైడ్ చేద్దామండి. A to Mగా రాద్దాం. నెక్స్ట్ M కింద N రాయనండి. N to Zగా రాయాలండి. ఎందుకంటే ఇవి లెటర్ పెయిర్స్ అండి, ఆపోజిట్ లెటర్స్ అండి. ఈ ఆపోజిట్ లెటర్స్ కానీ గుర్తుపెట్టుకున్నా సరే మనకి 1 క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి మనకి. ఓకే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లెటర్ పెయిర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దామండి ఇక్కడ మనం. ఓకే ఇప్పుడు చూడండి ఒకసారి AZ ఇది ఒక లెటర్ పెయిర్ అండి, ఆపోజిట్ పెయిర్ అండి. నెక్స్ట్ BY ఇది ఒక లెటర్ పెయిర్ అండి. అండ్ CX ఇది ఒక లెటర్ పెయిర్ అండి. DW ఇది ఒక లెటర్ పెయిర్ అండి. ఓకే EV ఇది ఒక లెటర్ పెయిర్ అండి. FU ఇది ఒక లెటర్ పెయిర్ అండి. అండ్ GT లెటర్ పెయిర్ అండి. టోటల్ ఇలా మనకి 13 లెటర్ పెయిర్స్ ఉంటాయండి. ఈ 13 లెటర్ పెయిర్స్ ఉంటే సో గుర్తుపెట్టుకుంటే డెఫినెట్లీగా మనకి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఎలా వస్తాయి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఒకసారి AZ comma so BY comma అండ్ CX కామా వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్స్ అంటారండి లెటర్ సిరీస్లో. అప్పుడేం రాస్తాం మనం సో AZ మనకు తెలుసా అండి ఆల్రెడీ. సో లెటర్ పేర్ అండ్ BY ఇస్ ఎ పేర్, CX ఇస్ ఎ పేర్. నెక్స్ట్ పేర్ ఏమొస్తుందండి మనకి ఇక్కడ DW ఇస్ ఎ లెటర్ పేర్ అని చెప్తాం మనం ఇక్కడ. ఓకే సో లెటర్ పేర్స్ కానీ ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీగా మనకి 1 క్వశ్చన్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఓకే ఈ లెటర్ పేర్స్ గుర్తుపెట్టుకోవడానికి మనం ఈజీగా ఒక షార్ట్ కట్ చెప్తానండి. ఆ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే ఒకసారి చూద్దామండి. చూడండి సో అంటే దీని నుంచి ఒక లవ్ స్టోరీ కూడా చెప్పొచ్చండి. ఆ లవ్ స్టోరీ నేను చెప్తాను. ఓకే లవ్ స్టోరీ గుర్తుపెట్టుకుంటే చాలు ఈ లెటర్ పేర్స్ అని ఈజీగా ఉంటాయండి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ అండి హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అండి. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఓకే అండ్ డిఫరెంట్ హీరోస్ ఉంటారండి అందరికి ఫేవరెట్గా. బట్ ఈ స్టోరీలో మన ఫేవరెట్ హీరో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ PK. ఓకే సో P what is the pair of P అంటే K అండి. what is the pair of K అంటే P అని గుర్తుపెట్టుకోండి. అంటే పవన్ కళ్యాణ్. ఓకే సో పవన్ కళ్యాణ్కి ట్రైనింగ్ లేకుండా హీరో అవుతాడండి అవరండి. ఓకే సో పవన్ కళ్యాణ్ ఫిలిం యూనివర్సిటీ FU. ఓకే పవన్ కళ్యాణ్ ఫిలిం యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకున్నారు అండ్ హీరోగా రెడీగా ఉన్నారండి. అంటే వాట్ ఈస్ ద పేర్ ఆఫ్ F అంటే U అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఫిలిం యూనివర్సిటీ అని గుర్తుపెట్టుకోండి అండి. అంటే డిఫరెంట్ నేమ్స్ యూస్ చేయండి బట్ ఎవరి స్టైల్ వాళ్ళది ఇక్కడ రైట్. వాట్ ఈస్ ద పేర్ ఆఫ్ F అంటే ఫిలిం యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి రైట్. సో పవన్ కళ్యాణ్ PK పన్లేని కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫేమస్ నేమ్స్ గుర్తుంటే మనకి సినిమా స్టోరీలా చెప్పామనుకోండి కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుందండి. right? Okay, so PK and Pawan Kalyan and Gutpetko. What is the pair of P and K and A? What is the pair of K and A? P and Gutpetkondi. Okay, what is the pair of F and Film University and Gutpetkondi. Okay, so Pawan Kalyan Film University lo training teeskunnaru, hero ga ready ga unnadu, right? Who is your favorite heroine andi? Okay, so our heroine is Aishwarya Rai, IR. Okay, Aishwarya Rai. Aishwarya Rai kuda Dwaraka Institute, Mumbai lo famous andi, Dwaraka, DW, Dwaraka. So Dwaraka Institute lo training teeskunnaru Aishwarya Rai and heroine ga ready ga unnaru. Heroine na heroine kaina sare, so training untene vallu hero heroine avtarandi. Okay, so right. So manaki hero ready, heroine ready andi. Movie name is Boys andi, BY, boy. Okay, so movie name is Boys andi. Hero ready, heroine ready. Pawan Kalyan Film University training teeskunnaru and Aishwarya Rai Dwaraka Institute training teeskunnaru and movie name is Boys andi. Okay, okay, hero ready, heroine ready. So movie start ayipindandi. Villidhar madhya chemistry workout ayipoyi. So LO, so VE love, love start ayipindandi. And a love love silent ga untara assalu undaru kabatti crux ane bikes CX crux ane bike mida ghat road lo kuda high speed ga jockey and queen laga money mottham waste cheskuntu enjoy chestunarandi. And A is a starting title andi and Z is a ending title andi. This is the story andi. Okay, so Pawan Kalyan Film University lo training teeskunnaru, hero ga ready ga unnaru. Aishwarya Rai Dwaraka Institute lo training teeskunnaru, heroine ga ready ga unnaru. Okay, movie name is Boys. And next andi, so movie start ayipindi, villidaru ma chemistry workout ayipoyi, love start ayipindi. Love love, so LOV love. So love love unnaru silent ga untaru kabatti crux ane bike meeda ghat road lo high speed ga jockey and queen laga money mottham waste cheskuntu enjoy chestunarandi. And ee story gaani gurtunte manaki letter pairs anevi easy ga gurtuntayandi. For example, what is the pair of I? I ananu anukondi, Aishwarya Rai gurtu raavali manaki, right? And R an gurtu vastundi manaki. What is the pair of P an anukondi, Pawan Kalyan gurtu raavali and K an gurtu vastundi manaki. Akkada letter pair and ivi opposite letters and ivi. Okay, what is the pair of L an anukondi, love. Love ante starting two letters and ivi. Okay, so next, what is the pair of M? Money mottham waste cheskuntu, N. Okay, what is the pair of B? And the movie name is Boys, Y and gurtupettukondi ikkada. Okay, so ila love story gani gurtupettukunte definitely ga manaki so 1 mark your hand andi. Coding and decoding lo ee letter pairs ani manaku gurtuntene, letter pairs letter numbers andi. So ivi gurtuntene manaki so coding and decoding concept manam easy ga manamu solve cheyochandi, right? So any doubts guys, anyone letter pairs nundi? Yes. Okay, so letter pairs clear ga undi and letter numbers andi. For example, what is the code of R an anukondi, 18. Okay, what is the code of H an anukondi, 8. A code anna letter number anna same meaning anandi. For example, what is the code of L an anukondi, 12, right? What is the code of U an anukondi, 21. What is the code of E an anukondi, 5. What is the code of P an anukondi, 16. మరి ఏ లెటర్స్ అడిగినా సరే ఆ లెటర్ యొక్క నంబర్ నేను ఫాస్ట్ గా చెప్పేస్తానండి. సో ఎందుకు చెప్తానంటే సమ్ షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే చాలా అంత మనం ఇక్కడ. ఓకే, సో లిజన్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెటర్స్ నంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాలంటే సో లిజన్, ఫస్ట్ E J O T Y, ఈ జ్యోతి అని గుర్తుపెట్టుకోండి అండి. ఈ జ్యోతి, ఈ JOTY అంటే ఈ కోడ్ ఎంత అండి, 5 అండి. J కోడ్ ఎంత అండి, 10 అండి. O కోడ్ 15, T కోడ్ 20, సో Y కోడ్ 25 అండి. అంటే 5, 10, 15, 20, 25 అండి. ఈ JOTY ఈ కోడ్స్ గుర్తు పెట్టుకోండి అండి. ఓకే, సో ఫస్ట్ ఏ కోడ్ చూద్దామండి. సో A1 star అల్లు అర్జున్, దెన్ ఏ కోడ్ ఇస్ 1 అండి. ఓకే, సో నెక్స్ట్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మై ఫ్రెండ్ నేమ్ ఇస్ బిట్టు, B2 అంటే B కోడ్ ఎంత అండి, 2 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అందరికి బాగానే గుర్తుంటాయండి ABCD 1 2 3 4 అని చెప్పేసి. ఓకే, అందరికీ బాగానే గుర్తుంటాయి 1 2 3 4 అని. నెక్స్ట్ ఈ కోడ్ ఇస్ 5 అండి. EJOTలో ఫస్ట్ లెటర్, రైట్? సో ఈ కోడ్ ఇస్ 5. Fని ఇలా క్రాస్ చేసి రివర్స్ చేయండి అండి, లుక్ లైక్ ఏ 6 అండి, 6లా ఉంటుంది. ఓకే, దెన్ F కోడ్ ఇస్ 6 అండి. అండ్ జీని చూడండి ఒకసారి, జీని ఇలా క్రాస్ చేసామనుకోండి, లుక్ లైక్ ఏ 7. G కోడ్ ఇస్ 7, రైట్? అండ్ హెచ్ని అప్ అండ్ డౌన్ క్లోజ్ చేయండి అండ్ లుక్ లైక్ ఎలా ఉందండి, 8లా ఉందండి. అండ్ హెచ్ కోడ్ ఇస్ 8 అండి. ఓకే, I. So, I in ila cross cheyanandi, look like a 9. I code is 9. Next, so J code is 10 and D. E J O T lo second letter. Next, K code is 11 and D. And dini 1 la radam and dini kuda just look like a 1 and D. And K code is 11. So L ni la cross cheyanandi, look like a 2. Already 2 is B. Next 2 is 12 and D. Okay, so L code is 12. M ni ila clockwise rotate cheyanandi, ila clockwise rotate chesam anukondi, look like a 3 la untundandi and M code entandi 13. Next N code November 14 is which day guys? Children's Day. Yes, very good. Next, okay, N code is 14. Next O code is 15 and E J O T lo third letter. Okay, O code is 15. Okay, P 16 ela vaisu andi. Okay, movie name is 16 ela vaisu. Okay, 16 means 16 andi. Okay, P code is 16. 16 ela vaisu movie name guttu pettukonandi. 16 means 16 andi. P code is 16 andi. Andulo heroine evaru andi? Sri Devi andi. Sri Devi age that time 19 years andi. Okay, so Sri Devi age enta andi 19 years. Eppudu 16 ela vaisu movie lo natinchedappudu andi. For example anukondi. Okay, so P means 16, 16 means 16 ela vaisu guttu pettukondi. Andulo heroine evaru? Sri Devi. Sri Devi age is that time 19 years andi. Appudu Sri Devi age enta andi 19 సంవత్సరాలు అనుకుందామండి. ఓకే, సో క్యూ ని మనం జనరల్ గా రాస్తుంటామండి. ఓకే, సో లుక్ లైక్ ఇది 7 లా ఉందండి అండ్ క్యూ కోడ్ ఎంత అండి 17. ఆర్ ని ఇలా క్లోజ్ చేయండి, లుక్ లైక్ ఏ 8 అండి అండ్ ఆర్ కోడ్ ఇస్ 18. సో శ్రీదేవి ఏజ్ ఇస్ 19 ఇయర్స్. నెక్స్ట్ 2020 మ్యాచ్, T20 మ్యాచ్ అంట మనం. ఓకే, దెన్ T కోడ్ ఇస్ 20 ఆర్ అదర్వైజ్ EJOT లో ఫోర్త్ లెటర్. T కోడ్ ఇస్ 20. U means unique andi, unique ante 1 andi and U code is 21. And next V andi, victory symbol andi and V code is 22. Okay, so W ni anti clockwise ila rotate cheyandi, ila rotate chesam anukondi look like a 3 la untundandi and W code enta andi 23 andi. Next andi X andi, X lo any gaps unnai 1 2 3. Next 4 అండి అండ్ 4 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ కోడ్ ఎంత అండి 24 అండి. నెక్స్ట్ వై కోడ్ ఎంత అండి 25, ఎందుకంటే ఈజే ఓట్లో ఫిఫ్త్ లెటర్, రైట్. అండ్ జెడ్ కోడ్ ఇస్ 26. ఓకే, సో లెటర్స్ యొక్క నంబర్స్ మనం ఇలా గుర్తుపెట్టుకుంటామండి. ఓకే, సో మీరు కానీ లెటర్స్ నెంబర్స్ కానీ ప్రాపర్గా ఉంటే సో కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ లెటర్ సిరీస్ కాన్సెప్ట్ని కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి అండ్ లెటర్ ఎనాలజీ కాన్సెప్ట్ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండి. లెటర్ యొక్క పేర్స్ లెటర్ నెంబర్స్ కానీ మీరు ప్రాపర్గా ఉంటే అప్రాక్సిమేట్లీ 3 టాపిక్స్ అనేవి మీరు ప్రాపర్గా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఓకే, సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి ఫస్ట్ మనం లెటర్స్ని ఎలా, లెటర్ పేర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, లెటర్ నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, సో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకే, సో కోడింగ్ అండ్ డీకోడింగ్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి, ఒకసారి చూద్దాం క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ ఈజ్ కోడెడ్ యాజ్ సో 4157 అండి. ఓకే, నెక్స్ట్ సేమ్ లైక్ దిస్ క్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్ 3120. ఓకే, దెన్ ర్యాట్ ఈజ్ కోడెడ్ యాజ్. ఓకే, సో మనకి ఇలా కొన్ని కోడ్స్ ఇస్తారండి, ఆ కోడ్స్ మనం డీకోడ్ చేసి అంటే ఆ లాజిక్ని మనం ఫైండ్అవుట్ చేయాలండి. ఆ లాజిక్ని ఫైండ్అవుట్ చేసి సేమ్ లాజిక్ని మనం ర్యాట్కి కూడా అప్లై చేయాల్సి ఉంటుందండి. అంటే వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, ఈ క్వశ్చన్ చూడగానే అందరికీ ఆన్సర్ వచ్చేస్తుంది ఐ థింక్. ఓకే, సో చూడండి ఒకసారి. ఓకే, సో డాగ్ ఈజ్ కోడెడ్ యాజ్ 4157 అండి ఇక్కడ. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి లెటర్స్ నెంబర్స్ డైరెక్ట్గా నోట్ చేసండి ఇక్కడ మనకి. అంటే డీ కోడ్ ఎంత అండి 4 అండి, O కోడ్ ఎంత అండి 15 అండి, G కోడ్ ఎంత అండి 7 అండి. ఇది ఇక్కడ కంప్లీట్గా రాశారండి. ఓకే, లెటర్స్ యొక్క నంబర్స్ని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యాట్ అండి, అంటే C కోడ్ ఎంత అండి 3 అండి, A కోడ్ ఎంత అండి 1 అండి, T కోడ్ ఎంత 20. ఇది ఇక్కడ నోట్ చేశారండి 3120 అని. అంటే సేమ్ లాజిక్ని మనము ఇక్కడ ర్యాట్కి అప్లై చేయాలండి. అంటే R కోడ్ ఎంత అండి 18 అండి, ఓకే, A కోడ్ ఎంత అండి 1 అండి అండ్ T కోడ్ ఎంత అండి 20. ఆన్సర్ ఏమవుతుందండి 18120 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అంటే ఈ 2 వర్డ్స్కి సంబంధించి లాజిక్ మనం ఫైండ్అవుట్ చేయగలిగితే ఆ సేమ్ లాజిక్ని మనం ఇక్కడ అంటే ఇదొక లాజిక్, ఆ లాజిక్ మనం ఫైండ్అవుట్ చేయాలండి. ఆ సేమ్ లాజిక్ని మనం ఇచ్చిన వర్డ్కి మనం అప్లై చేస్తూ ఉంటామండి. ఇది కోడింగ్ అండి. అండ్ లాజిక్ మనం ఫైండ్అవుట్ చేయడానికి డీకోడింగ్ అంటాం. అది ఏ లాజిక్ మనం ఉంటుందో ఆ లాజిక్ మనం find out చేయన decoding అంటామండి. ఆ decoding చేసి మనం ఆ same logic ని ఇక్కడ ఇచ్చిన words కి మనం apply చేస్తూ ఉంటామండి. Okay, ఇది coding and decoding కి సంబంధించిన basic question అండి. అంటే for example one more example తీసుకుందామండి. For example, okay, rose. So rose is coded as 18 15, okay, so 19 5. Then aite, okay, aite result. So result is coded as, okay, rose anedi 18 15 19 5 aite. So okay, result anedi em avutundo code ni manam find out cheyalandi. Ante first of all manam em cheyali, ee logic ni manam find out cheyalandi. Okay, so first of all manam em cheyalandi, ee logic ni manam find out cheyali. So andariki easy ga telisindandi. R code entandi 18 andi, O code entandi 15 andi, S code entandi Sridevi age is 19 years andi. Okay, next E code entandi 5 అండి. అంటే లెటర్స్ యొక్క నంబర్స్ ని ఇక్కడ నోట్ చేయడం జరిగింది. ఓకే, సో మనం దీన్ని డీకోడ్ చేసేసాం ఆ లాజిక్ అనేది మనం ఇక్కడ, రైట్. సో సేమ్ లాజిక్ ని రిజల్ట్ కి కూడా మనం అప్లై చేద్దామండి. అంటే ఆర్ కోడ్ ఎంత అండి 18 అండి, ఈ కోడ్ ఎంత 5, ఎస్ కోడ్ ఎంత 19, యూ కోడ్ ఎంత 21, ఎల్ కోడ్ ఎంత 12, టీ కోడ్ ఎంత అండి 20. ఇది ఆప్షన్ లో మనకు ఉంటుందండి. 18 5 1 9 2 21 12 20 ఈజ్ ద ఆన్సర్ అండి. ఓకే, సో కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇలా డిఫరెంట్గా ఉంటాయండి మనకి ప్రాబ్లమ్స్ అనేవి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే వాటి లాజిక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలండి, దాన్ని డీకోడ్ చేయాలి. ఆ లాజిక్ని మనం డీకోడ్ చేయాలి. ఆ సేమ్ లాజిక్ని ఇచ్చిన వర్డ్కి మనం అప్లై చేస్తామండి. అప్లై చేసిన తర్వాత ఆప్షన్స్లో చెక్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 4 ఆప్షన్స్ కానీ 5 ఆప్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ 4 ఆప్షన్స్లో మనం ఫైండ్ అవుట్ చేసిన లాజిక్ ఉందనుకోండి, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇన్ కేస్ ఆప్షన్స్లో కానీ ఆర్ సో మన లాజిక్ సంబంధించిన ఆన్సర్ కానీ లేకపోతే అంటే క్వశ్చన్ రాంగ్ అని మీనింగ్ కాదండి అక్కడ. అంటే గో త్రూ ఎనదర్ లాజిక్ అండి, ఇంకొక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీరు అప్లై చేస్తే ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది మీనింగ్ అండి. అంటే మనకు వచ్చిన లాజిక్ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. అంటే మీ లాజిక్ కరెక్ట్ అవ్వచ్చు, మీ ప్రాసెస్ కరెక్ట్ అవ్వచ్చు, బట్ ఆప్షన్లో ఆన్సర్ లేకపోతే అంటే మీనింగ్ ఏంటంటే, ఓకే, సో గో త్రూ ఎనదర్ లాజిక్ అండి. మనకు వచ్చిన లాజిక్కే కాదు, సో క్వశ్చన్ పేపర్ ఫ్రేమ్ చేసిన వాడి లాజిక్కి మనం సాటిస్ఫై చేయాలండి. ఓకే, సో లాజిక్ అనేది మనం సో ఆల్రెడీ మీకు తెలిసింది రీజనింగ్ అంటే టోటల్ ఎంటర్ ది చాప్టర్స్ ఓన్లీ లాజికల్ థింకింగ్ అండ్ ఎక్సెప్ట్ క్యాలెండర్ అండ్ క్లాక్ అనే 2 టాపిక్స్ తప్ప ఫార్ములాస్ ఆ 2 టాపిక్స్లోనే ఉంటాయి. రిమైనింగ్ టాపిక్స్లో ఎక్కడ ఫార్ములాస్ ఉండవండి, ఓన్లీ లాజికల్ థింకింగ్ అండి. అంటే డిఫరెంట్గా థింక్ చేయొచ్చు. సో నేను చెప్పిన స్టైల్లో మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ, ఎవ్రీ స్టైల్ వాడదండి ఇక్కడ. ఓకే, సో అందుకేనండి ఎంటర్ ది చాప్టర్ నో ఫార్ములాస్ అండి ఇక్కడ. ఆప్షన్లో ఉంటేనే మనది రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, టోటల్ ఎంటర్ ది రీజనింగ్ కాన్సెప్ట్స్ అండి. ఆన్సర్స్ డిపెండింగ్ ఆన్ ఆప్షన్స్ అండి. మీ ఆప్షన్లో ఆన్సర్ ఉంటేనే మన లాజిక్ సంబంధించినవి, అప్పుడు మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. అదర్వైజ్ మూవ్ ఆన్ టు ఎనదర్ లాజిక్ అని మీనింగ్ అండి. గట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఒక క్వశ్చన్ చెప్తానండి మీకు. ఆ క్వశ్చన్ చెప్తే ఆల్మోస్ట్ మొత్తం మీకు కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించిన డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక బ్యాంక్ అనే వర్డ్ ఇచ్చానండి. డిఫరెంట్ మీకు ఇక్కడ కోడ్స్ ఇచ్చాను. ఓకే, దీన్ని మొత్తం డీకోడ్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయ్యేసరికి డిఫరెంట్ మెథడ్స్ ఇచ్చాను కాబట్టి ఓకే ప్రాబ్లమ్స్ మొత్తం మీకు ఈజీగా అర్థమైపోతాయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బ్యాంక్, ఓకే, ఈ వర్డ్కి లెటర్స్ యొక్క నంబర్స్ రాద్దామండి ఇక్కడ మనం. అంటే బి కోడ్ ఎంత అండి 2 అండి, ఏ కోడ్ ఎంత అండి 1 అండి, ఓకే, ఎన్ కోడ్ ఎంత అండి 14, కే కోడ్ ఎంత అండి 11 అండి. ఓకే, సో ఈ లెటర్స్ నంబర్స్ రాసేసాం ఇక్కడ బ్యాంక్కి. అండ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇక్కడ మనకి అండ్ డిఫరెంట్ లాజిక్స్ మనం అప్లై చేద్దామండి ఇక్కడ మనం, రైట్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామండి. చూడండి ఒకసారి. సో బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ ABKN అని ఇచ్చాడు ఇక్కడ మనకి, రైట్. సో అది లాజిక్ కింద మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి. ఆ సేమ్ లాజిక్ని ఇంకొక వర్డ్ ఇస్తే ఆ వర్డ్కి మనం అప్లై చేస్తామండి. ఫస్ట్ ఈ యొక్క లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ చూడండి నా లాజిక్ ఏంటంటే 2 లెటర్స్ అండి ఇక్కడ. ఓకే, సో BA ఇక్కడ BA ఉంది కాబట్టి దాన్ని రివర్స్ చేసే 2 లెటర్స్ని అండ్ AB అవుతుంది. అంటే ఇంటర్చేంజ్ అండి, ఇంటర్చేంజ్. ఓకే, సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ NK ఉండాలి, ఇక్కడ ఏముందండి KN ఉందండి. అంటే సో 2 లెటర్స్ని ఇంటర్చేంజ్ చేయడం జరిగిందండి ఇక్కడ మనకి. ఇది లాజిక్ అండి ఇక్కడ, రైట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ 10 అని ఉంది ఇక్కడ. సో బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 10 అండి. అండ్ ఆ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేసే చాలండి ఇక్కడ మనం, రైట్. సో ఆ లాజిక్ని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో బి కోడ్ ఎంత అండి 2 అండి, plus and A code ఎంత అండి 1 అండి plus and N code ఎంత అండి 14 అండి plus and K code ఎంత అండి 11 అండి right. సో ఇవి లెటర్స్ మనకి ఇచ్చిన లెటర్స్ యొక్క నంబర్స్ అండి. ఇక్కడ 10 రావడానికి నేను ఏం చేస్తానంటే డిజిటల్ సమ్ అనే ప్రాసెస్ ఉంది మనకి. ఇక్కడ డిజిట్ సమ్ మనం సమ్ చేద్దామండి. ఇచ్చిన డిజిట్స్ మనం ఏం చేద్దాం సమ్ చేద్దాం. ఓకే ఇక్కడ చూడండి సో 2 కాబట్టి ఓన్లీ సింగిల్ డిజిట్ అంటే సింగిల్ డిజిట్ గా మనం కన్వర్ట్ చేద్దామండి. సో 2ని యాస్ ఇట్ ఈస్ గా ఇక్కడ రాసేసాను ప్లస్ 1 కూడా సింగిల్ డిజిటే బట్ ఇక్కడ 14 ఉంది 14 అనేది డబుల్ డిజిట్ ఉంది కాబట్టి సింగిల్ డిజిట్ గా కన్వర్ట్ చేద్దామండి. అంటే 1 + 4 ఎంత అండి 5 అండి ప్లస్ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి 11 అని 1 + 1 ఎంత అండి 2 అండి. ఇప్పుడు యాడ్ చేయండి ఇక్కడ. సో 1 + 2 ఎంత అండి 3 అండి. సో 3 + 5 ఎంత అండి 8 అండి. 8 + 2 ఎంత అండి 10 అండి. దట్ ఈస్ ద ఆన్సర్ అండి. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే సో ఇక్కడ ఏం చేశాను డిజిట్స్ సమ్ చేశానండి. అంటే 2 డిజిట్స్ ఉన్నా 3 డిజిట్స్ ఉన్నా సరే వాటిని మనం ఏం చేసాం సింగిల్ డిజిట్ గా కన్వర్ట్ చేసి డిజిట్ సమ్ చేసామండి. సో అందుకని ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది 10 వస్తుంది. అంటే ఇక్కడ ఏం యూజ్ చేశానండి డిజిట్ సమ్ అండి. ఓకే ఆ లాజిక్ ఏంటండి డిజిట్ సమ్. ఓకే సో నెక్స్ట్ చూద్దామండి 7 అండి. బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 7. ఓకే 7 ఎలా వస్తుందో మనం చూద్దామండి. ఇక్కడ మనం 7 ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేద్దామండి ఇక్కడ మనం రైట్. ఓకే సో నా లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్ యొక్క లెటర్స్ యొక్క నంబర్స్ ని సమ్ చేద్దామండి. ఇక్కడ మనం సమ్ చేస్తే చూద్దాం ఒకసారి. సో 14 + 11 ఎంత అండి 25 అండి. 25 + 3 ఎంత అండి 28 అండి. అంటే మీకు యావరేజ్ ఫార్ములా తెలిసి ఉంటుంది. ఓకే యావరేజ్ ఫార్ములా ఏంటండి సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. ఓకే సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అండి. ఓకే సో సగటు సగటు యొక్క ఫార్ములా ఏంటండి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము అంటే వీటి మొత్తాన్ని యాడ్ చేయండి వీటి మొత్తాన్ని. సో యాడ్ చేయండి యాడ్ చేసి ఎంత వస్తుందండి మనకి ఇక్కడ 28 వస్తుందండి. 28 బై ఇక్కడ రాసుల సంఖ్య ఎన్ని ఉన్నాయండి ఇక్కడ 1 2 3 4. ఓకే ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయండి రైట్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దామండి. 4 1s 4 7s 28 అండి. ఇది లాజిక్ అండి. అంటే ఇక్కడ నేను ఏం యూస్ చేశానండి యావరేజ్ ఫార్ములాని ఇక్కడ మనం యూస్ చేసామండి. ఓకే సో బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 7 అండి రైట్. సో నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 422 822 అండి. ఆ లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేద్దామండి ఇక్కడ మనం రైట్. ఓకే నా లాజిక్ ఏంటంటే ఇక్కడ జస్ట్ నేనేం చేస్తానంటే సో జస్ట్ నేనేం చేస్తానంటే 2తో మల్టిప్లై చేశాను. ఈచ్ నెంబర్ నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేస్తానండి ఇక్కడ. సో ఒకసారి చూడండి బి కోడ్ ఎంత అంటే 2 అండి. 2 × 2 = 4 అండి. 2 × 2 = 4. ఏ కోడ్ ఎంత అండి 1 అండి. 1 × 2 ఎంత అండి 2 అండి. నెక్స్ట్ ఎన్ కోడ్ ఎంత అండి 14 అండి. 14 × 2 = 28 అండి. ఓకే నెక్స్ట్ అండి కే కోడ్ ఎంత అండి 11 అండి. ఓకే సో 11 × 2 ఎంత అండి 22 అండి. ఇది లాజిక్ అండి ఇక్కడ. అంటే ఇచ్చిన లెటర్స్ యొక్క నంబర్స్ని సో నేను 2తో మల్టిప్లై చేస్తే నాకు ఈ లాజిక్ వచ్చేస్తుందండి ఇక్కడ మనకి. కట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే నెక్స్ట్ అండి బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 14 17 45. వాట్ ఈస్ ద లాజిక్ అండి. ఓకే ఆ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎనీవన్ గైస్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే గుడ్ లిసన్. సో నా లాజిక్ ఏంటంటే ఇచ్చిన బ్యాంక్ అనే కోడ్ని రివర్స్లో +3 చేద్దామండి. అంటే రివర్స్ +3 చేస్తాండి ఇక్కడ నేను చూద్దాం. కే కోడ్ ఎంత అండి 11 అండి. 11 + 3 ఎంత అండి 14 అండి రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఎన్ ఎంత అండి 14 అండి. 14 + 3 ఎంత అండి 17 అండి. నెక్స్ట్ అండి ఏ కోడ్ ఎంత అండి 1 అండి. 1 + 3 ఎంత అండి 4 అండి. బి కోడ్ ఎంత 2 అండి. 2 + 3 ఎంత అండి 5 అండి. దట్ ఈస్ ద లాజిక్ అండి. ఓకే నేనేం చేశానండి రివర్స్ +3 చేశానండి. దాని ఆన్సర్ మనకి ఇక్కడ సో వచ్చేసింది 14 17 45 ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి రైట్. ఓకే నెక్స్ట్ అండి బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ 308 అండి. సో 308 ఎలా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే చాలండి. సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈ నంబర్స్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసి సరిపోతుందండి. అంటే 2 × 1 × 14 × 11 సో మల్టిప్లై చేసే ఆన్సర్ ఏమవుతుందండి 308 అవుతుందండి. ఓకే సో ఇచ్చిన నంబర్స్ని మనం ఏం చేస్తాం మల్టిప్లై చేసండి ఇక్కడ నేను. సో 2 × 1 × 14 × 11 సో దాని ఆన్సర్ ఇస్ ఎంత అండి 308. సో 2 1s are 2, 2 14s are 28, 28 × 11 308 అండి. దట్ ఈస్ ఆన్సర్ అండి. ఓకే సో నెక్స్ట్ వన్ అండి బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాజ్ CBOL అండి. CBOL వాట్ ఈస్ ద లాజిక్ గైస్ ఎనీవన్. ఓకే సో చూద్దామండి ఒకసారి. సో ఇప్పటి వరకు మనం నంబర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం. ఇక్కడ లెటర్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూద్దామండి ఇక్కడ. So, if you look at first letter compare cheyandi, second letter to matrame manam compare cheyalsi untundandi. And if you look at B code entandi 2 andi, ikkada entundandi C andi ante 3 ayipoyindi ikkada manaki. Okay, so next andi, so A code entandi 1 andi, B code entandi 2 andi ante 1 increase ayindandi. Next adhe vidhanga N code 14 andi, O code 15 andi, K code 11 andi, L code 12 andi ante mottaniki em avuthundandi ikkada +1 +1 మాత్రమే జరుగుతుందండి. అంటే సో B plus 1, A plus 1, N plus 1, K plus 1 అండి. అంటే సో 3, 2, 15 and 12 అండి. +1 +1 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దామండి. సో బ్యాంక్ ఈస్ కోడెడ్ యాస్ AZMJ అండి. AZMJ అంటే లాజిక్ ఏంటండి ఎనీవన్ గైస్? yes. సో ఇక్కడ చూడండి B కోడ్ 2 అండి, A కోడ్ 1 కాబట్టి -1 జరిగిందండి. ఇక్కడ మనకి -1 జరిగింది. అదే విధంగా A కోడ్ 1 అండి అండ్ Z కోడ్ ఎంత అండి 26 అంటే -1 జరిగింది. రైట్. N కోడ్ 14 అండి, M కోడ్ 13 అండి అంటే -1 జరిగింది. అదే విధంగా K కోడ్ 11 అండి, J కోడ్ 10 అండి అంటే టోటల్ లాజిక్ ఏమైందండి -1 -1 అయిపోయిందండి ఇక్కడ మనకి. రైట్. సో ఇది లాజిక్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి బ్యాంక్ ఈస్ కోడెడ్ యాస్ CCOM అండి. CCOM. ఓకే. సో ఒకసారి చూద్దామండి లాజిక్ ని మనం. ఇక్కడ బ్యాంక్ ఈస్ కోడెడ్ యాస్ CCOM అండి. సో ఇక్కడ B కోడ్ ఇస్ 2 అండి, C కోడ్ ఇస్ 1 అండి అంటే +1 జరిగింది. A కోడ్ ఇస్ 1 అండి, C కోడ్ ఇస్ సో 3 అండి అంటే సో ఎంత ప్లస్ అయిందండి +2 యాడ్ అయింది. అదేవిధంగా నెక్స్ట్ N కోడ్ ఇస్ 14 అండి, O కోడ్ ఇస్ 15 అండి అంటే అగైన్ ఏమైంది మళ్ళీ +1 జరిగింది. ఓకే. నెక్స్ట్ K కోడ్ ఇస్ 11 అండి అండ్ M కోడ్ ఇస్ 13 అండి. ఓకే. సో అదే ఏమైంది మళ్ళీ +2 అయిందండి. అంటే లాజిక్ ఏమైంది ఇక్కడ +1 +2 జరిగిందండి. ఇక్కడ మనకి +1 +2 జరిగింది కాబట్టి ఇక్కడ మనకి CCOM. రైట్. సో ఇది లాజిక్ అండి ఇక్కడ మనకి. రైట్. ఇక లాస్ట్ వన్ అండి, బ్యాంక్ ఈజ్ కోడెడ్ యాస్ YZMP. ఓకే, YZMP అండి. రైట్. సో ఈ ప్రాబ్లం చూడగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం లాజిక్ చెప్పేయచ్చండి. ఎందుకంటే లెటర్ పేర్స్ అండి, ఇవి ఆపోజిట్ లెటర్స్ అండి. సో AZ is a pair అండి, సారీ BY is a pair అండి అండ్ AZ is a pair అండి. సో MN is a pair అండి, PK పవన్ కళ్యాణ్ అని మీకు చెప్పానండి ఇక్కడ నేను. రైట్. సో ఈ నేమ్స్ కానీ గుర్తు పెట్టుకుంటే మనకి సో లెటర్ పేర్స్ ఇది లాజిక్ అండి ఇక్కడ మనకి. రైట్. సో ఆపోజిట్ పేర్స్ అండి, ఆపోజిట్ పేర్స్. సో ఇది లాజిక్ అండి. రైట్. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ అండి, ఇక్కడ చూడండి CCQO అండి. CCQO. సో ఇక్కడ ఏముందండి B కోడ్ ఇస్ వచ్చేసరికి 2 ఉంది, C కోడ్ ఇస్ 3 ఉంది కాబట్టి సో +1 జరిగింది అనుకుందాం. రైట్. A కోడ్ ఇస్ 1 అండి, C కోడ్ ఎంత అండి 3 అండి అంటే +2 జరిగింది ఇక్కడ మనకి. రైట్. N కోడ్ ఇస్ 14 అండి అండ్ Q కోడ్ ఇస్ ఎంత అండి 17 అండి అంటే +3 జరిగిందండి. ఎందుకంటే N కోడ్ 14 + 3 ఎంత అండి 17 అండి అండ్ K కోడ్ ఇస్ 11 అండి, O కోడ్ ఇస్ 15 అండి అంటే +4 జరిగిందండి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో వెళ్ళిపోయింది ఇక్కడ మనకి. +1 +2 +3 +4 జరిగిపోయింది ఇక్కడ. సో ఇది లాజిక్ అండి ఇక్కడ మనం. రైట్. సో మీకు ఆల్రెడీ క్లియర్గా ఐడియా వచ్చింది అనుకుంటాను మనం. రైట్. సో ఇచ్చిన వర్డ్కి ఓకే ఒక కోడింగ్ ఉంటుంది మనకి. అక్కడ ఆ కోడింగ్ యొక్క లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని డీకోడ్ చేసేయాలండి. డీకోడ్ చేసేసి ఆ సేమ్ లాజిక్ ఇంకొక వర్డ్ ఇస్తాడు, మనము ఆ వర్డ్కి ఆ సేమ్ లాజిక్ మనం అప్లై చేస్తామండి. ఓకే. కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఇవే కాదండి ఇంకా డిఫరెంట్ మోడల్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మీరు కనుక SI కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నట్లయితే సో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు అర్థమెటిక్ మరియు రీజనింగ్ నుండి ఓకే సో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.